ஜலாரா வினரண்டி ஈசத்ய சுவார்த்தா சர்வஜனூலாரா கனரண்டி பிரபு சத்ய சுவார்த்தா ஓ பிரஜலாரா வினரண்டி ஈசத்ய சுவார்த்தா சர்வஜனூலாரா கனரண்டி. ప్రభు అయిన యేసు క్రీస్తువర యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నా. స్నేహితులారా, దేవుని మహాకృపను బట్టి గడిచినటువంటి ఒక వారంలో నేను పిలిచినటువంటి ఒక పిలుపు మేరకు అనేక మంది యవన బిడ్డలు వచ్చిన్నారు. దేవునికే మహిమ. నాది నథింగ్ అండి, ఐఎమ్ నథింగ్. నేను ఎంత సామాన్యమైన వాడినో ఐ నో దట్. నాకు తెలుసు ఆ విషయం. నా బ్రతికేంటో నాకు తెలుసు, నా స్టేటస్ ఏంటో నాకు తెలుసు, నా స్థితిగతులు ఏంటో నాకు తెలుసు. ఓన్లీ గాడ్ హ్యాస్ బ్రాట్ ద పీపుల్. దేవుడే తీసుకుని వచ్చినాడు. నిజానికి అఫ్కోర్స్ మిగతా మీడియా కూడా నేను వాడుకొని ఉన్నాను కనుక ఏ విధమైన చేతనే కానివ్వండి, సుదూర ప్రదేశాల నుంచి కూడా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ వన్ డే తల్లిదండ్రులే తీసుకుని వచ్చారు కూడా ఉండి. తల్లిదండ్రులు దగ్గరుండి తీసుకుని వచ్చినారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. అటు తల్లిదండ్రులు అయినటువంటి వారు ఒకవేళ మరలా ఈ రోజు నేను నా కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నట్లయితే మీకు నా అభినందనలు నేను తెలియజేస్తున్నా. దేవుడు మీరు ఎంత త్యాగం చేసుకొని మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు వచ్చినందువలన మీ బిడ్డల యొక్క జీవితం దీవించబడి ఉన్నది, దీవించబడతాది కాదు. సి మేక్ నోట్ ఆఫ్ మై వర్డ్స్. నా మాటలు చూసుకోండి, మీ యొక్క బిడ్డల యొక్క జీవితం దీవించబడి ఉన్నది. ఇక మీదట మీరు ఆ యవన బిడ్డల గురించి కన్నీరు పెట్టవలసిన అవసరం లేదు. ఇక మీదట యవన బిడ్డల గురించి మీరు విచారించవలసిన అవసరం లేదు. ఈరోజు నేను ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఉన్నారు. దేవుడు మీ బిడ్డలను బట్టి మీ కన్నీటిని తుడిచి ఉన్నారు. ఇక మీదట బిడ్డల విషయంలో మీరు కన్నీరు పెట్టవలసిన అవసరం లేదు. దేవుడే మిమ్మల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. బై ద బై, ఆదరిస్తాడు అనేటువంటి ఒక మాట వచ్చేసరికి ఈ మధ్యలో జరిగిన కొన్ని విషయాలు నా మదిలోనికి వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మరణాలు, భయంకరమైనటువంటి మరణాలు. పెద్దవాళ్ళు చచ్చిపోతున్నారు, చిన్నవాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. మొన్న మధ్యలో మా చర్చిలో ఒక పెద్ద తల్లిగారు 94 సంవత్సరాలు వారు జీవించారు. శ్రీమతి చార్లెట్ ఇగ్నేషియస్ అమ్మగారని నేను ఒక తల్లిగా భావించి సంఘములో ఆమెను ఎంతో ప్రేమించాను. వారు కూడా నన్ను ఎంతో ప్రేమించి గౌరవించినటువంటి వారు. నా తల్లి తర్వాత ఒక తల్లిలాగా నా తల్లి కంటే పెద్ద ఆవిడ అయ్యి ఉండొచ్చు. ఎందుచేతనంటే ఆవిడకు ఇప్పుడు 94 సంవత్సరాల వయసు వరకు కూడా వారు సజీవురాలుగా ఉండి ఉన్నారు. చివరి వరకు కూడానండి, బా ఆమె చేసినటువంటి ఒక పనులు నాకు మిషనరీలు గుర్తుకొచ్చారు. ఎందుకంటే ఫారినర్స్ ఇలా వయసు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూర్చొని ఏదో అల్లికలు కుట్టుకుంటూ ఉంటూ ఉంటారు. నెక్లెస్ ఏమని లేసులు, ఇంకా టేబుల్ క్లాత్లు, ఇలాగ ఫ్లవర్స్ వాటి మీద ఫ్లవర్ వాజులు ఏవేవో. ఈ తల్లి కూడా అంతే, 94 సంవత్సరాలు వయసు వచ్చేటంత వరకు తన బైబిల్ రీడింగ్ బానలేదు. పడుకొనుండే కళ్ళద్దం పెట్టుకొని ఇలా పక్కకి ఇలా పెట్టుకునే చదువుకుంటూ వచ్చిన్నారు. అలాగే తను చేయగలిగినంత మట్టుకు సూదులో దారం పెట్టుకొని కుట్టేటువంటి ఒక కుట్లు పనులు చేస్తూ తనకున్నటువంటి అనేక మంది మనవళ్ళు మనవరాండ్రు, ముని మనవళ్ళు ముని మనవరాండ్రు ఎంతోమందిని చూశారు. ఆవిడ 5 తరాల వరకు వారు చూడగలిగారు. వారందరికీ వారందరూ వచ్చి చెప్తుంటే నిజంగా దేవునికే మహిమ. చార్లెట్ ఇగ్నేషియస్ అని అమ్మగారు మా సామర్లకోట ఆంధ్ర బాప్టి చర్చ్ సభ్యురాలుగా ఉండి ఆమె ప్రభు యొక్క పిలుపుని అందుకొని కార్యక్రమాన్ని ఇంత పెద్దవారు కనుక వీళ్ళు సంతోషంగానే దేవుని స్తుతిస్తూ చేసినా ఎక్కడో ఆ బిడ్డలైనటువంటి వారికి, వారి యొక్క కుమారులకే కానివ్వండి, కుమార్తెలకే కానివ్వండి, ఆ యొక్క మనవళ్ళు మనవరాండ్రికే కానివ్వండి, లేకపోతే ముని మనవళ్ళు ముని మనవరాండ్రికే కానివ్వండి, వాళ్ళందరికీ ఇప్పుడు అమ్మమ్మ లేరు, గ్రానీ లేరు, ఆ యొక్క మామగారు లేరు అనేటువంటి యొక్క వేదన దుఃఖము లోపల ఎక్కడో ఉంటుంది. కాబట్టి వారు వయసులో కూడా చాలా పెద్దవారు అయ్యారు కనుకను, నా దగ్గర వాక్యంలో నేర్చుకుంటూ ఉన్నారు కనుకను, బాహాటంగా గట్టిగా ఏడ్చేయకపోయినా గుండె లోతుల్లో ఉన్నటువంటి ఒక గాయం అది చూస్తాడు దేవుడు. ఈ రోజున కూడా నేను చెప్తున్నా, దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ సో మచ్ విత్ యాగనీ కదా, వేదనలో ఉన్నవారు చాలామంది ఈయన కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారు. నేను ఇలాగనే పోయిన గడిచినటువంటి ఒక వారంలో కూడా నేను ఒక కుటుంబాన్ని దర్శించడానికి నేను వెళితే ఆ దర్శించడం కూడా తన యొక్క భర్త చనిపోయారు అనేటువంటి యొక్క విషయం తెలిసి ఆ యొక్క సోదరుడు నాకు చాలా ప్రియమైన సహోదరుడు, హైదరాబాద్లో యూసఫ్ గూడ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉండేటువంటి ఒక ప్రమోద్ అనేటువంటి ఒక బాబు నన్ను అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి పిలుస్తుండేవాడు.
చాలా కాలం క్రితం నేను ఈ హైదరాబాద్కు వస్తుంటే కనుక ఆయన తనకున్న అంబాసిడర్ కారులో నన్ను అనేకమైన ప్రాంతాలకు తిప్పినాడు. అప్పుడు రోజుల్లో నేను వచ్చినప్పుడు అలా బిడ్డలను దీవించాలని తన బిడ్డలు ఇద్దరు కొరకు కూడా వెళ్ళి ప్రార్థన చేయించుకొని నన్ను ఎక్కడెక్కడికో తీసుకొని వెళ్తుండేవాడు. ఆ అబ్బాయి సడన్గా చనిపోయాడు. నాకంటే వయసులో నాకంటే చిన్నోడు. సడన్గా ఇలాగ హార్ట్ అటాక్ వచ్చింది, 2 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, 3 రోజుకి ఆయన చనిపోయారనేటువంటి విషయం తెలిసినప్పుడు నా హృదయం పగిలిపోయినంత పని అయింది. అప్పటికి నేను బిజీగా మీటింగ్స్లో ఉన్నా, అవి ముగించుకొని ఆ తర్వాత వారంలో అన్నట్టుగా నేను బయలుదేరి నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ ఇంటికి వెళ్ళేసరికి నేను విన్న విషయం ఏంటంటే, ఈ ప్రమోద్ యొక్క భార్య తన అన్నగారు 1 నెల రోజుల క్రితం చనిపోయారంట. ఆ భార్య ఇప్పుడు భర్త చనిపోయారని ఎంతో దుఃఖంలో ఉంది కదా అనుకుని నేను వెళ్ళి పలకరించడానికి నేను ఆ ఇంట్లో కూర్చొని వారు మిగిలినటువంటి కుటుంబీకులతో పాటు కూర్చొని ఆ బిడ్డను ధైర్యపరుస్తున్న భార్య నేను కూడా వెళ్ళాము కనుక నా భార్య కూడా ధైర్యపరుస్తుంటే మాకు తెలిసిన విషయం తన అన్నగారు 1 నెల రోజుల క్రితమే చనిపోయారు. ఈలోగా ఇంకా మాకు తెలిసిన విషయం ఏంటంటే, మా యొక్క సోదరుడు తమ్ముడు ప్రమోద్ యొక్క తల్లిగారు ప్రమోద్ చనిపోయిన తర్వాత 4 రోజులకి ఆ తల్లిగారు చనిపోయారు. వయసులో పెద్ద ఆవిడైనటువంటి తల్లిగారు చనిపోయారు. ఈ ప్రమోద్ అనేటువంటి తన కుమారుడు చనిపోయాడన్న సంగతి కూడా ఇంకా తల్లికి చెప్పుకోండగానే ఆవిడ దగ్గర చెప్తే మళ్ళీ ఇప్పటికే ఆవిడ బలహీనరాలుగా ఉన్నారు ఎందుకులే అని చెప్పేసి నూరుకునేసరికి 4 రోజుల్లో ఆ తల్లి చనిపోయారు. చూడండి, దెబ్బ మీద దెబ్బ, గాయం మీద గాయం, ఎటువంటి దుఃఖముతో కూడినటువంటి కుటుంబం. బహుశా ఈరోజు నేను చూస్తున్న ఒక కుటుంబం కూడా ఇలాగనే మీరు అనేక దెబ్బలు తినినటువంటి రీతిగా మీరు ఉన్నారు. అది మీ మనసునకు తగిలిన దెబ్బ, మీ హృదయానికి అయినటువంటి గాయం. ఎవరు కూడా మిమ్మల్ని స్వస్థపరచలేరు. ఆ యొక్క గాయాన్ని మాన్పగలిగినటువంటి వాళ్ళం. మేము ఒకవేళ ఎన్ని మాటలు చెప్పినా, టీవీలో ఎన్ని ప్రసంగాలు చెప్పినా మేము మిమ్మల్ని స్వస్థపరచగలిగింది కాదు. వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, ఇది నా నేను చెప్పగలిగిన ఒక మాట ఏమిటంటే, నేను ప్రకటిస్తున్న నా దేవుడు ఆయన మిమ్మల్ని బాగు చేయగలడు. ఆయన మీకు ఆదరణ ఇవ్వగలడు. ఆయన తండ్రి లేని వారికి తండ్రి, ఆయన విధవరాండ్రు పక్షముగా ఉండి వారిని ఆదరించేటువంటి యొక్క దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యొక్క దేవుడు. అమ్మా, సిస్టర్ గారు, చాలు, కన్నీరు పెట్టింది చాలు, ఇన్ని రోజులు ఏడ్చింది ఇక చాలు. ఈరోజు మీ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. బహుశా మీ పేరు నాకు తెలియదు, మిమ్మల్ని ముఖాముఖిగా నేను చూడలేదు, కానీ ఈరోజున మీరు ఈ నా కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. మీరున్న కన్నీటిని బట్టి ప్రభు నన్ను ప్రేరేపించి ఈ మాట ఇలాగున పలికిస్తున్నారమ్మా. దేవుడే మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు, ఆ కన్నీరు తుడుస్తున్నాడు ఆయనే, మీ దుఃఖాన్ని తీసివేయగలిగినటువంటి వాడు ఆయనే, మీ గాయాన్ని మాన్పగలిగినటువంటి వాడు ఆయనే. ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుణ్ణి ఒక్కసారి తలంచుకోండి. నేను ప్రకటిస్తున్న ఈ దేవాతి దేవుడు, యెహోవా దేవుడు, ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ఆయన మంచి దేవుడు, ఎవరిని కూడా అలా విడిచిపెట్టే దేవుడు కాడు, ఎవరిని అలా దుఃఖంలోనే వదిలేసే దేవుడు కాడు. నీ దారేదో నువ్వు పాడులే, నువ్వు వేడిసేది ఏదో నువ్వు వేడువులే, ఒకదాని తర్వాత ఒకటి ఏదో దెబ్బలు తగిలినంత మాత్రాన్ని, గాయమైనంత మాత్రాన్ని నేనేం చేయగలను, ప్రపంచం అంతా చూసుకుంటూ పోయి నాకు సరిపోయింది అనే దేవుడు కాడు. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ప్రజలున్నా, బట్ ఈస్ కన్సర్న్డ్ ఆఫ్ యూ. మీ గురించి ఆయన లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు, మీ కొరకే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకే నన్ను మీ ముందుకు తీసుకుని వచ్చి ఈ దినాన్ని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు, ఆయనే మిమ్మల్ని ఆదరించగలిగినటువంటి దేవుడు. ఇదనాన్ని నా మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరి, ధైర్యం తెచ్చుకుందాం. చాలామంది అనుకుంటారు కదా, ఏడిస్తే ఆడవాళ్ళు ఏడుస్తారని చెప్పేసని. కానీ నేను చూస్తున్న ఒక బ్రదరు, మీరు కూడా కన్నీరు పెడుతూ ఉన్నారు కదా, యవన ప్రాయంలో ఉన్న ఒక బ్రదరు కన్నీరు పెడుతూ ఉన్నారు. వయసు పెద్దవాళ్ళైనటువంటి మీరు బహుశా మీ భార్య వియోగాన్ని మీరు తట్టుకోలేక మీరు కన్నీరు పెడుతూ ఉన్నారు. మీరు అనుకుంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, అయ్యో నేను ఆవిడని మర్చిపోలేకపోతున్నానండి. మా సామర్ల కోటలో మా యొక్క పాస్టర్ గారిలో ఒక పాస్టర్ గారి దగ్గరికి నేను మొన్న మధ్యలో వెళ్ళాను. మా వాళ్ళు చెప్పారు, ఆ పాస్టర్ గారు ఇంకెక్కడికి బయటకు రావట్లేదండి, ఇంటిలోనే ఉండిపోతున్నారండి, ఆయన నిజంగా ఎవరు ఆదరించేవారు లేరండి అని చెప్పేసానంటే వెంటనే ప్రేరేపణ వచ్చింది. నా ఇంట్లో తయారు చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఉదయాన్నే ఆ బాబు దగ్గరికి నేను వెళ్ళి ఉన్నాను. ఇంట్లోకి వెళ్ళేసరికి, చర్చిలోనికి వెళ్ళేసరికి పెద్ద ఫోటోలు, 2 ఫోటోలు పెట్టుకున్నాడు తన భార్య యొక్క ఫొటోస్. నేను అప్పటికీ గద్దించాను, ఆయన నువ్వు ఇలా పెట్టుకుంటే ఇంకా నువ్వేం ప్రసంగం చేస్తావు నాయన, నువ్వు ఆ ఫోటోలంకే నీకు ఎదురుగా కనబడుతుంటే పులిపీడి దగ్గర నుంచి నీకు కనబడేది ఆ ఫోటోలో నీ యొక్క గతించిపోయినటువంటి భార్య ఆకస్మికముగా
మంచిగా సేవ చేస్తూ, ఈయన కంటే ఎక్కువ సేవ చేస్తూ, అనేక మందిని ప్రోత్సహిస్తూ, అనేక మందిని ఆలయానికి నడిపిస్తున్న ఆమె. ఆ రోజు నేను సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యా ఆదివారం నాడు ఆరాధనకు అంతా తానే చేస్తుందండి. నేను ప్రసంగం టైంకి వచ్చి నేను ప్రసంగమే చేసేవాడిని. ఎక్కడైనా కృతజ్ఞత కోట మామూలు కోటలంటే తనే వెళ్ళేదండి, అందరినీ పోగేసుకొని వెళ్ళేదండి, అంతా నడిపించేదండి. ఇక ప్రసంగం టైం వచ్చింది అన్నప్పుడు నాకు ఫోన్ చేస్తే అప్పుడు నేను వెళ్ళి ప్రసంగం చేయడం తప్ప నాకు ఇంకేం తెలియదండి. ఆమె నేను మర్చిపోలేకపోతున్నాను. కన్నీరు పెడుతూ ఉన్నాడు, కన్నీరు పెడుతూ ఉన్నాడు. చాలా దిగాలుగా ఉండి ఉన్నాడు, చాలా కలవరంతో ఉండి ఉన్నాడు. నేను ఆ టిఫిన్ తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు ఆమ్లెట్ ఒక ఎగ్ ఆమ్లెట్ ఒక బ్రెడ్ అది ఇస్తే ఒట్టి బ్రెడ్ చేతిలో పట్టుకొని ఇలా వణికిపోతున్న రీతిగా అంత బలహీనుడు అయిపోయినటువంటి ఒక విషయం. ఈరోజు నేను చూస్తున్నా చాలామంది బహుశా మీ కుటుంబంలో జరిగినటువంటి ఒక మరణాన్ని గురించి తట్టుకోలేక, అది మీ భార్య అయి ఉండొచ్చు, లేక బిడ్డలు అయి ఉండొచ్చు, కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, లేక మరి ఎవరైనా ఏదో ఒకటి మొత్తానికి మీరు, అందుచేత మీరు ఆ దుఃఖాన్ని ఆ దిగమింగుకోలేక, ఆ దుఃఖాన్ని మీరు జయించలేక ఇప్పటికింకా కన్నీటితో ఉన్న సహోదరులు ఉన్నారు. ఈరోజు మీ గురించి కూడా నేను చెప్తూ ఉన్నా, బ్రదర్ దేవుడే నీ కన్నీటిని తుడుస్తూ ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు మంచి దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఒట్టి మాటగా ఉండినటువంటి దేవుడు మాత్రమే కాదు, నేను ప్రకటిస్తున్న దేవుడు మిమ్మల్ని ముట్టుకుని ఉన్నాడు. రైట్ నౌ ఐ స్పీక్ దట్ బ్లెస్సింగ్ అపాన్ యూ, రైట్ నౌ ఐ స్పీక్ సచ్ ఎ కంఫర్ట్ టు కమ్ అపాన్ యూ. అటువంటి ఆదరణ మీ మీదకి రావాలని నేను కోరుకుంటూ ఉన్నా, అట్టి ఆదరణతో మీరు ఆదరించబడాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచివేసిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. అక్షరాల లిటరల్గా నేను చెప్తున్నా, మీ కన్నీటిని నా యేసయ్య నా దేవాతి దేవుడు ఆయన తుడిచివేసినటువంటి ఒక దేవుడు. అదే విషయంలో ఇంకా మనం మాట్లాడుకుంటుంటే, యేసుక్రీస్తు ప్రభువారు అన్నాను కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు అంటారు కదా, నేను వెళ్ళిపోవటం మీకు మంచిది, నేను వెళ్ళినట్లయితే నేను వేరొక ఆదరణకర్తను నేను మీ యొద్దకు పంపిస్తాను. వేరొక ఆదరణకర్త అంటే ఇంకొక ఆదరణకర్త ఎవరున్నారు ముందు అనండి, ఈ యేసుక్రీస్తు ప్రభువేనండి, ఇంకెవరున్నారండి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరు కన్నీటితో ఉన్నా ఆయన చలించిపోయాడు కదండి, ఆయన చలించిపోయాడండి. బాబాయ్ గాను ఒకరోజుని ఒక తల్లి తన యొక్క శవం అయిపోయినటువంటి ఒక కుమారుని వెనకాల ఆమె కూడా వెళ్తుంది. యూదులు సాధారణంగా ఆడవాళ్ళు సమాధుల దొడ్లోనికి వెళ్ళరు, పురుషులు మాత్రమే తీసుకుని వెళ్తారు, సమాధి చేసేస్తారు, వస్తారు, వీళ్ళు ఇంటికాడ ఉంటారు. కానీ ఆమె విధవరాలు, ఓ ప్రక్క చూస్తే భర్త లేడు, ఆధారం లేదు, యవన కుమారుడు, యవన ప్రాయంలోనికి వచ్చినటువంటి ఒక కుమారుడు సడన్గా చనిపోయేసరికల్లా ఆ కుమారుడిని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ తల్లి ఏడుస్తూ వెళుతోంది. యేసు ఆ పాడిని ముట్టుకొని ఆ తల్లితో అమ్మా ఏడవద్దు. ఈరోజు మీకు చెప్తున్నారమ్మా, సిస్టర్ గారు మీతోనే చెప్తున్నారా, నా ప్రభు అయిన యేసయ్య నా ద్వారా ఈ సత్య సువార్త ద్వారా ఈ మాట మీతోనే చెప్తున్నాడమ్మా, ఈరోజు మీకు ఆదరణ కలగాలని మిమ్మల్ని ఆదరించడానికి ఆయన మాట అన్నాడమ్మా. ఏడవద్దమ్మా, ఏడవద్దు సిస్టర్ గారు, చాలామంది కన్నీరు ఉంది. ఈరోజు నీ కొంతమంది సహోదరులు తమ యొక్క భర్త సరిగ్గా లేకపోవటం వలన, భర్త త్రాగుడికి బానిస అయిపోయి, చెడు వ్యసనాలకు బానిస అయిపోయి, చెడు వ్యక్తులతో స్నేహం చేస్తూ ఇంటిలో ఈవిడికి మిగిలింది ఇక కన్నీరు మాత్రమే. ఒక్కొక్కసారి నాకు ఫోన్ చేసేటువంటి బిడ్డలు కర్ణాటక నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు, నార్త్ ఇండియా నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా మా కుటుంబ పరిస్థితి ఇదండి, ప్రార్థన చేయండి అని. కొంతమంది వేరే విశ్వాసానికి సంబంధించిన వాళ్ళు, క్రైస్తవులు గారు అయినప్పటికీ వాళ్ళకున్న నమ్మిక, ఇలాగొనే కార్యక్రమాన్ని చూస్తున్నారు కనుక నమ్మికతో అడుగుతుంటారు, అయ్యా ప్రార్థన చేయండి, నా భర్త సరిగ్గా లేడు. చాలామంది తల్లులు ప్రార్థన చేసేటువంటి విషయం ఏమనగా, నా కుమారుడు సరిగ్గా లేడండి, నా కుమార్తె సరిగ్గా లేదండి, ఎవరినో వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి నన్ను ఇలాగను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. నాకు తెలిసిన కొంతమంది బాగా బ్రతికినటువంటి వాడు, మంచి జీవితాన్ని కలిగినటువంటి వాడు, కానీ వాళ్ళకు ఇప్పుడు మిగిలిందల్లా పిల్లలు ఎవరి దారిని వారు వెళ్ళిపోతే మంచి స్థితిలో ఉన్నారు వాళ్ళు, ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో ఉన్నారు, బహుశా కొంతమంది ఫారిన్ కంట్రీస్లో ఉండి ఉన్నారేమో. కానీ ఇక్కడ ఈ తల్లి కన్నీటితో మిగిలిపోయింది, ఈ తల్లి కన్నీటితో మిగిలిపోయింది. ఈరోజు నా యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా ఏడవద్దురా, ఏడవద్దమ్మా, మీతోటే చెప్తున్నాను నేను, ఎవరితోటో చెప్పట్లే అమ్మా, మీకేరా నేను చెప్పేది, మంచం మీద కూర్చొని వేడుస్తూ ఉన్నావు కానీ నేను మీతోటే చెప్తున్నటువంటి మాట, ఏడవద్దమ్మా. ఈరోజు నా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కన్నీరు పెట్టవద్దని నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఏడవద్దు అని దేవుడు మీతో సెలవిస్తున్నటువంటి మాట, ఏడవద్దు. ఎందుకనంటే నా యేసు ఆయన మన కొరకు ఆదరణకర్తగా ఉండి ఉన్నాడు. మరియా మార్తలైనటువంటి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు,
వాళ్ళ యొక్క సహోదరుడు చనిపోయాడని ఏడుస్తున్నారు. ఎంతమంది కూర్చున్నారో మరియమ్మ గారి దగ్గర, ఓదార్పు అనేటువంటిది దొరకలేదు ఆమెకి. ఆమె కన్నీరు ఆగడం లేదు, ఏడుస్తూనే ఉంది. 4 రోజులు అయిపోయినా ఏడుస్తూనే ఉంది. ఇంకాను ఈలోగా ఎవరో చెవిలో చెప్పి ఉన్నారు, మార్తమ్మ గారు వచ్చి, ఇదిగో యేసు ప్రభు వచ్చినాడు, ఆయన వీధిలో పలానా చోటుకు వచ్చినాడు యేసు ప్రభు. దిగ్గున లేచిందని అక్కడి నుంచి, నా యేసు దగ్గర నాకు ఆదరణ గనక, ఆ యేసు పాదముల దగ్గర నాకు ఆదరణ ఉంటుంది అనుకుని గబగబ లేచి వెళ్ళింది. అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు బహుశా తొందరపడి మెంటల్ అయిపోయినట్టుగా అయిపోయి పిచ్చి ఎక్కిపోయినట్టు అయిపోయి, బహుశా సమాధి దగ్గరికి కొంతమంది అలక్కుడు ఉన్నారు, కొంతమంది అలక్కుడు ఉన్నారు. బహుశా ఈ రోజుని నేను ఒక కుటుంబాన్ని చూస్తున్నాను, మీ ఇంట్లో ఒకరు పిచ్చెక్కిపోయినట్టుగా వెళ్ళి ఆ సమాధి దగ్గర ఉండిపోతూ ఉన్నారు, ఆ సమాధుల దొడ్డిలోనికి వెళ్ళిపోతున్నారు. ఇంకా అది ఆలోచనలో పెట్టుకొని మీరు ఉంటూ ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నా, నన్ను యేసు దగ్గరికి రండి, యేసు దగ్గరికి రండి. గడిచినటువంటి కాలంలో నేను ఏర్పాటు చేసినటువంటి ఒక యూత్ రిట్రీట్లో యేసు వైపు చూస్తూ అని చెప్పినప్పుడు, బా, వందల మంది యవన బిడ్డలండి బాబు, ప్రతి ఒక్కళ్ళు యేసునే వాళ్ళు చూశారు. మమ్మల్ని చూడలే, నన్ను కానీ వచ్చిన ప్రసంగికరాలుగా వచ్చిన కుమార్తెను కానీ మమ్మల్ని కాదు వాళ్ళు చూచింది, మాలో యేసు వారి కనబడి ఉన్నారు, మా మాటల్లో యేసు కనబడి ఉన్నారు. ఈరోజును కూడా అదే చెప్తున్నా, అమ్మారే నేను ఎక్కడి నుంచి టీవీలో మాట్లాడుతూనంటే నేను కాదమ్మా నీకు కనబడుతుంది, యేసు మాట మిమ్మల్ని ఆదరిస్తూ ఉంది, మీ కన్నీరు తుడుస్తూ ఉంది, మీకు ఆదరణ కలిగిస్తూ ఉంది. వేరొక ఆదరణకర్త నేను పంపిస్తాను అని చెప్పిన ఆ యేసు మాట చొప్పున పరిశుద్ధాత్మ దేవుడే మనలను ఆదరించేటువంటి దేవుడు. చాలాసార్లు ఇలా చనిపోయినప్పుడు మేము ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు నేను గమనించేటువంటి ఒక విషయం ఎలా ఉంటుంది అంటే, నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఒకటే ఏడుస్తూ ఉంటారు. నన్ను చూచిన తర్వాత ఇంకా గోల చేసి ఏడుస్తూ ఉంటారు, డాడీ చూడండి డాడీ వెళ్ళిపోయింది మా అమ్మ, డాడీ చూడండి డాడీ వెళ్ళిపోయారు మా నాన్న, వెళ్ళిపోయారని చెప్పేసి ఆ పిల్లలు కానీ, భర్త కానీ, ఆ భార్య కానీ, ఆ పేటలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంత ఏడుస్తుంటారు. నన్ను చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. సరిగ్గా లేవాలి కదా, తప్పుకొని తీసుకెళ్ళాలి, వెళ్ళాలి కదా, వాళ్ళకి స్నానం చేద్దామని అంటే ఏడుస్తారు గట్టిగా. స్నానం చేయించిన బాడీని తీసుకుని వచ్చాక పెట్టిలో పెడితే ఇంకా గట్టిగా ఏడుస్తారు. ఇక నేను ఒక పాట పాడించి అందరినీ నిశ్శబ్దం చేసిన తర్వాత 2 మాటలు ఆదరణ మాటలు తెలియజెప్పిన తర్వాత, ఈసారి నాయన తీసుకువెళ్దాం రండి ఈ దేహాన్ని అని చెప్పేసానంటే, ఆ దేహాన్ని తీయబోయేసరికి అప్పుడు వచ్చి మరల మీద అడిపోతారేం కాను, వద్దు మా అమ్మని తీసుకెళ్ళొద్దు, వద్దు మా నాన్నని తీసుకెళ్ళొద్దు, వద్దు నా భార్యను తీసుకెళ్ళొద్దు, ఇంకా కొద్దిసేపు ఉంచాడని చెప్పేసని నొక్కు పెట్టేసి అది పెట్టేసి ఇంకా కాసేపు ఆపేయడం చూస్తూ ఉంటారు. నా గుండె పగిలిపోతూ ఉంటుంది, అయ్యో ఎంతగా ప్రేమించారు కదా వీళ్ళు, ఎంతగా వీళ్ళు దుఃఖపడుతున్నారు కదా, దేవా నీవే వీరిని ఆదరించాలనైనా, నీవే వీరిని దారిపరచాలనైనా, ప్లీజ్ నాయన అనుకొని ఆ దేవుని దగ్గర నేను మొరపెట్టుకుంటూ పరిశుద్ధ ఆత్మ కొరకు నేను ప్రార్థన చేస్తూ, ఇక లేవాలనైనా లేవండి అని చెప్పేసి నేను వాళ్ళని కాస్త గద్దించినట్టుగా గద్దించి ఆ దేహాన్ని తీసుకొని వెళ్తా. అక్కడ చేసేసిన తర్వాత నాకున్న అలవాటు ఏంటంటే, మరలా తిరిగి ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ వారిని పలకరించి అక్కడ ఒక చిన్న ప్రార్థన చేసి అప్పుడు నేను మరలా తిరిగి నా ఇంటికి వెళ్తా. నేను మరలా తిరిగి వచ్చేలోగా మేము తీసుకుని వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ శుభ్రంగా తలార స్నానం చేసేస్తారండి. ఈ తలార స్నానం చేసేసిన తర్వాత నేను తిరిగి వచ్చేటప్పటికి చూద్దును కదా ఎంత ధైర్యంగా ఉంటారో వాళ్ళు, అరే ఆ కన్నీరు ఏమైపోయిందిరా, ఆ ఏడుపేమైపోయిందిరా, అరే ఇంత ఏడ్చారే కానీ అసలు దేహాన్ని తీసుకెళ్ళిన వద్దని చెప్పేసి అన్నట్టుగా పట్టుబెట్టారు, ఏంటి ఇంత మార్పు ఇలా కానీ చెప్పేసి అంటే, నా మనసులోకి వచ్చిన ఆలోచన అదే, పరిశుద్ధాత్ముడిచ్చిన ఆదరణ. అలా స్నానం చేసేసరికి ఆ బాడీని తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక గొప్ప ఆదరణ దేవుడు వారికి ఇస్తున్నాడు, ఒక మంచి ఆదరణ దేవుడు వారికి అనుగ్రహించినాడు. అట్టి ఆదరణతో వారు నింపబడి ఉన్నారు కనుక ఇక ఆ విషయాలు కాస్త మరిచిపోతూ కొంతకాలానికి ఇక మామూలు మనుషులై తిరిగి మళ్ళీ వాళ్ళు పనులు చేసుకొని తిరిగి మళ్ళీ వాళ్ళు పనుల్లో వెళ్తూ ఉన్నారు. హే బ్రదర్, అమ్మా, సిస్టర్ గారు, మీకు కూడా నేను చెప్తున్నానమ్మా, పరిశుద్ధ ఆత్ముడిని మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్ముడే మనలను ఆదరిస్తాడు. నాట్ ఓన్లీ ఇన్ కనెక్షన్ విత్ ది డెత్, మరణం విషయంలో మాత్రమే కాదు, బహుశా మన ఉద్యోగంలో మనకు ఎదురైన కష్టం, మన యొక్క జీవితంలో మనకు ఎదురైనటువంటి ఒక నష్టం, బహుశా మన బిడ్డల వలన మనకు ఎదురైనటువంటి ఒక కన్నీరు, లేక మరి ఏ ఇతరమైనటువంటి ఒక కారణాల చేత వచ్చినటువంటి ఒక దుఃఖమో. ఈరోజు నేను చూస్తుంటే కేవలం మరణం మాత్రమే కాదండి, ఈరోజు చాలామంది చాలా రీజన్స్తో కన్నీరు పెడుతున్న వాళ్ళు ఉన్నారు, చాలా కారణాల చేత దుఃఖములో ఉండినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఒకవేళ ఏ కారణం చేత మీరు దుఃఖములో ఉన్నప్పటికైనా సరే క్రీస్తుని బట్టి నేను చెప్తూ ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడే మనలను ఆదరించగలిగినటువంటి ఒక దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఆదరించేటువంటి దేవుడై ఉన్నారు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు మనలను ఆదరించేటువంటి ఒక దేవుడై ఉంటూ ఉన్నారు.
అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆదరిస్తూ ఉన్నాడు. ఒక కుటుంబాన్ని నేను చూస్తున్నా, మీకు కలిగినటువంటి పరిస్థితిని బట్టి చచ్చిపోవాలని మీరు అనుకుంటూ ఉన్నారు, మీరు ఆత్మహత్య చేసుకోవాలని మీరు అనుకుంటూ ఉన్నారు. ఎందుకు వచ్చి నీ జీవితం, నా జీవితంలో నేను ఎవరికి మేలు చేయలేకపోయాను, నా బిడ్డలకి నేనేం ఉపకారంగా లేకపోయాను, నా కుటుంబానికి దీవెనకరంగా లేకపోయాను, ఈ విషయంలో నేను ఇలా చనిపోతేనైనా కనీసం ఏదైనా మేలు వారికి కలుగుతుందేమో, ఏదైనా ఒక ప్రయోజనం వారికి కలుగుతుందేమో అని మీరు ఆలోచిస్తున్నారు. నో, నెవర్. ఈరోజు నేను చెప్తున్నా, ఆత్మహత్య చేయనటువంటిది భయంకరమైన పాపం. మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకోవడానికి మీకే అధికారం లేదు, మీకే విధమైనటువంటి హక్కు లేదు. అలాగనే ఆత్మహత్య చేసుకునేటువంటి అధికారం మనకు లేదు. ఆత్మహత్య చేసుకుంటే ఒక మాటగా నేను చెప్తా, ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు అనేటువంటి రీతిగా. ఆత్మహత్య చేసుకున్నట్టు వలన ఆ ఘోరమైన పాపానికి ఆ ఆత్మ నరకానికి వెళ్ళేటువంటిది. వద్దు, మీతో చెప్తున్నాను నేను, ఎవరైతే ఎలాగో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన మీలో కలుగుతుందో, మీ జీవితంలో ఎదురైన పరిస్థితులు, అప్పు చేసేసారు బాగాను, భయంకరమైన అప్పులు, ఇంటి చుట్టూరు అప్పులే, ఎక్కడ చూసిన అప్పులు, ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకొక అప్పు, ఈ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకొక అప్పు, ఆ అప్పుకి సంబంధించిన వడ్డీ తీర్చలేక ఇది ఇలాగున మీరు నలిగిపోతూ మీ మనసులోనికి సాతానుడు పెడుతున్న మాట ఏంటంటే, చచ్చిపో, నువ్వు చచ్చిపోతే వచ్చిన డబ్బులతోటైనా కొంత అప్పు తీరుతుందేమో, నువ్వు చచ్చిపో, ఎందుకు వచ్చిన ఈ జీవితం, చచ్చిపో, ఇది సైతానుడు మనల్ని రెచ్చగొట్టేటువంటిది. నో, ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. తప్పు చేసావు అప్పు చేయటం వలన, అప్పు చేయడం తప్పే, కానీ ఈరోజు నీ ఆ దేవుని దగ్గరకు వచ్చినట్లయితే నీ తప్పును క్షమించి నీ అప్పులను తీర్చి ఆయన నిన్ను ఆదరించడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నారు. ఆదరించేటువంటి ఆ దేవుడు ఎలా ఆదరిస్తాడో నాకు తెలియదు, ఒకటి మాత్రం నాకు తెలుసు, తండ్రి అయిన దేవుడు నిన్ను ఆదరించే దేవుడే, కుమారుడైన యేసు మిమ్మల్ని ఆదరించేటువంటి దేవుడే, పరిశుద్ధాత్మైనటువంటి దేవుడు కూడా మిమ్మల్ని ఆదరించే దేవుడే. తెసలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం దగ్గర ఏమంటాడంటే, ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోనండి. ఈ మాటల చేత, ఏ మాటలు, నేను మాట్లాడే మాటలు కాదు, మనుషులు మాట్లాడే మాటలు కాదు, ముసలమ్మ ముచ్చట్ల మాటలు కాదు. ఒక్కొక్కసారి చచ్చిపోయి ఒకందుకు ఏడుస్తుంటే చంపేసిందండి బాబీవిడ, ఇది మాట్లాడే మాటలు. అరే, భర్తను పోగొట్టుకొని ఆ తల్లి ఆ భార్య ఆమె కన్నీరు పెడుతుండంటే ఇలా వినబడే మాటలకు ఇంకా చచ్చిపోతారు వీళ్ళు, ఇలాగాను వీళ్ళు బతుకున్నవాళ్ళు చచ్చిపోతారు ఇలాంటి మాటలు. అవి కాదు మనల్ని ఆదరించేది, దేవుని వాక్యము మాత్రమే మనలను ఆదరించేది. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, రీడ్ బైబిల్, బైబిల్ చదువుతూ ఉండండి, ప్రతిరోజు ఉదయాన్నే బైబిల్ చదవండి, వీలైతే మధ్యాహ్నం కూడా ఖాళీ టైంలో కాసేపు బైబిల్ చదువుకోండి, సాయంకాలం పండుకునే ముందు కూడా బైబిల్ చదవండి. చదవడం అంటే ఏదో చదివేశారన్నట్టుగా అది కాదు చదువుకునేది, లేకపోతే చదవడం అంటే గబుక్కినలా తీసి ఏ వచనం కనబడిందో ఆ వచనం చదివేశానని చెప్పి మూసేసి తప్పని అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం కూడా కాదు. ధ్యానిస్తూ చదవాలి, దాన్ని మెడిటేట్ చేస్తూ చదవాలి, దాన్ని ఆలోచిస్తూ మనం చదవాలి. ఏ సందర్భంలో ఈ మాటలు చెప్పబడి ఉన్నవి, ఎవరితో చెప్పబడి ఉన్నవి, ఇప్పుడు ఆ మాటల్లో నుంచి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి యొక్క ధ్యానముతో కనుక మనం ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మనం చదువుకుంటూ ఉంటే, ఈరోజు నేనంట వాక్యమే మనలను ఆదరించగలిగింది. ఎన్నోసార్లు నా జీవితంలో నేను పొందుకున్న అనుభవం ఏంటంటే, ఇలా ప్రసంగం చేసేస్తానా, అయిపోయిన తర్వాత మళ్ళీ నా ప్రోగ్రాం వచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను కూర్చొని చూస్తా, అందుకే నేను ఎవరైనా ఫోన్ చేస్తే నేను పక్కన పెట్టేస్తా, వాళ్ళతో చెప్తా ఒకవేళ మరీ ఇదైతే కనుక అరగంట అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి అప్పుడు నేను మీ మాటలు వింటానని చెప్పేసానంట. ఇప్పుడు కూడా పదే పదే నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను, వాక్యం వచ్చేటప్పుడు ఆ వాక్యాన్ని మనం వినాలి. నేను ఎప్పుడైతే అలా కూర్చొని నేను వింటూ ఉంటానో, నేను చేసిన ప్రసంగమే, నేను బహుశా ఒక వారం క్రితమో లేక 2 వారాల క్రితమో లేక 1 నెల రోజుల క్రితమో నేను ఆ వాక్యం నేను రికార్డింగ్ చేసి నేను విడిచిపెట్టి వచ్చాను. ఇప్పుడు మరలా నేను వింటూ ఉంటే దేవుడు ఆ వాక్యము ద్వారా నాతో మాట్లాడుతుంటాడు, దేవుడు ఆ వాక్యము ద్వారా నన్ను ఆదరిస్తూ వచ్చినాడు. ఎన్నో విషయాలండి, నేను మనిషినే కనుక నాకు కలతలు ఉంటూ ఉంటాయి, ఎవరన్నా ఏదైనా మాట అంటే దాని గురించి కలత పడుతూ ఉంటా, ఏదైనా ఒక విచారకరమైన విషయం జరిగితే కలత పడుతూ ఉంటా, ఇలాంటి వాటి అన్నింటిలో దుఃఖంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే నా ప్రసంగమే నేను వింటూ ఉంటానో, నేను చెప్పినటువంటి ఉపదేశమే నేను వింటూ ఉంటానో, అద్భుతమైన ఆదరణ. ఈరోజు నేను చెప్తున్నా అందుకనే, నా ప్రియా స్నేహితులరా, కలవరపడద్దు, ఎవరో మాటల కొరకు మీరు కనిపెట్టుకోవద్దు. ఒకవేళ మన వాళ్ళు అయ్యున్నా, మన బంధువులు అయ్యున్నా, వారు మాట్లాడే మాటలు మంచిగా ఉండొచ్చు, లేకపోతే వారు మాట్లాడే మాటలు మన గాయం రేపొచ్చు, కానీ ఈరోజు నేను చెప్తున్నా, దేవుని వాక్యాన్ని చదవండి. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, కుమారుడైన దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, పరిశుద్ధాత్మైన దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. ఈరోజు నా వాక్యము ద్వారా మనకి గొప్ప ఆదరణ మనం కలిగి ఉంటున్నాం తండ్రి.
నీ వాక్యాన్ని నేను ప్రకటించాను, నీ వాక్యమే నేను చెప్పి ఉన్నాను. ఈ మాటలు మమ్మల్ని ఆదరిస్తున్నటువంటివి. నాన్న, కొందరు నాన్న భర్తను పోగొట్టుకొని లేక భార్యను పోగొట్టుకొని ఒక వ్యక్తి ఇంటిలో మరణించినందు చేత ఎంతో దుఃఖంలో ఉండి ఉన్నారు నాయన, ఎంతో వేదనలో ఉండి ఉన్నారు నాయన. కానీ నేను ప్రకటిస్తున్న ఈ దినాన్ని పరిశుద్ధాత్మధర వారికి ఆదరణ, నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తునందు వారికి ఆదరణ, అలాగే మీరిచ్చేటువంటి ఆదరణ, మీ వాక్యము ద్వారా కలిగేటువంటి ఆదరణ, వీరి కన్నీరు తుడిచివేయబడి ఉన్నవి, వారి యొక్క దుఃఖము తీసివేయబడి ఉన్నది. నజరుడైన యేసు నామములో నేను పలుకుతున్నా, ప్రతి వేదన ప్రతి దుఃఖము తొలగిపోయినది నాయన. నీ ఆదరణతో వారిని నింపినందుకు నీకు వందనాలు. ధైర్యం తెచ్చుకునే భాగ్యం దయచేయండి. ఆ బిడ్డల జీవితం, ఆ కుటుంబ సభ్యుల యొక్క జీవితం పోగొట్టుకున్నటువంటి విషయంలో తిరిగి మేన ప్రభా మీ ఆదరణతో వారిని నింపేటువంటి విషయం, తండ్రి లేని వారికి మీరు ఇచ్చే ఆదరణ, విధవరాండ్రికి మీరు ఇచ్చే ఆదరణ యేసు నామములో నేను పలుకుతున్నా. థ్యాంక్ యూ నాయనా, మీ ఆదరణతో నింపినందుకు నీకు స్తుతియాగము చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మలను దేవదేవుడు అనుగ్రహించే ఆదరణ ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నిత్యము తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించి ఆదరించి నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుని యొక్క ఆదరణ మీకు కలిగి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని ద్వారా నేను పలికిన ఈ సత్య సువార్త ద్వారా మీరు ఆదరించబడి ఉన్నారు. మీరు పొందుకున్న అనుభవాలు కానీ, మీరు పొందుకున్న మేలులు కానీ, అప్పటికి మీరు ఇంకా దుఃఖములు ఉన్నట్లయితే మీ యొక్క ప్రార్థన విన్నపాలు కానీ ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక ఎస్ఎంఎస్ ద్వారా కానీ మాకు తెలియజేయాల్సిందిగా మీకు మనవ చేసుకుంటూ ఉన్నాం. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి, ఈ సత్య సువార్త సామల్కోట్ 533440 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848109707, 944004099992, 8885527662. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో కలుసుకొని మరొక అద్భుతమైన సువర్తమానాన్ని మీ కొరకు తీసుకొని వచ్చేటంత వరకు మనలను ఆదరించి ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.